ఇదే ధర్మం పరిణతి చెందితే కాలానుగుణంగా దాన్ని కాపాడటం. ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. కృష్ణ పరమాత్మ చెప్పాడు కావాలని అబద్ధపడ. కర్ణుడు భూమిలో రథం కురుంగిపోయింది, అప్పుడు బాణం వేయడం ధర్మం కాదు, ఎవరు ఒప్పుకోరు ఆ విషయాన్ని. అర్జునుడు వేనన్నాడు, మోకాల మీద గిల్లి ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు కారు కూసిన కారు కోతలన్నీ గుర్తు చేసి వేయించాడు. లేకపోతే కర్ణుడు అప్పటికి కాదు ఇప్పటికి చావడు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాల్గొనేవాడు. రావణాసుడికి హిరణ్యకశ్యపుడికి ఉండేటువంటి కొన్ని రకాల నీతి నిజాయితీలు కూడా వీళ్ళకి లేవు. ఇక కలియుగంలో ఉండే దుర్మార్గుడితో ఎలా వ్యవహరించాలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ దుర్మార్గమే సన్మార్గం మీద దాడి చేస్తుంది, పైగా వారిదే దుర్మార్గం ఉంటుంది. అంటే దీనన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందు నుంచి జాగ్రత్తగా ఉండవలసిందే. సమస్త అస్త్ర శస్త్రాలతో కార్మికుల దగ్గర నుంచి మేధావుల వరకు అందరూ అధర్మం మీద దాడి చేయాల్సిందే. అప్పుడే అధర్మం తగ్గుతుంది. కనీసం మనం ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్న సంతృప్తైనా మిగులుతుంది. ఇది పరమాత్మ మనకి చెబుతున్న సత్యం. ఎప్పుడు ఒకటేనయ్యా, కానీ ధర్మానికి సంబంధించి పరాక్రమం నేనే ఏం చేశానో చూడండి. రామావతారంలో ఒకలా ఉన్నాను, కృష్ణావతారంలో ఒకలా ఉన్నాను, ఈ కలియుగంలో ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి. అంతేగాని రాముడు చేసిన తప్ప, కృష్ణుడు చేసిన తప్ప, ఇలా చంపడం తప్ప, వాళ్ళు జీవితాంతం చేసిన తప్పులన్నిటి గురించి ఆలోచించడం మానేసి యుద్ధంలో ఎలా చంపారనే విషయం ఒకటే పట్టుకుంటే ఎలాగండి? అది ఒకటేనా? ఇంకేం లేదా? ఇక జీవితం అక్కర్లేదా? అలా చేయకపోతే వాళ్ళు చచ్చిపోతారా? రకరకాల కారణాల వల్ల దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ఉగ్రవాదులు అందరినీ ఏదో ఒక రకంగా వేసేయపోతే మొత్తం అందరినీ ఇలా చట్టం ప్రకారం అన్నీ చేయాలని సాధ్యమవుతుందండి? అది ఈ చెప్పేవాళ్ళని పరిపాలించి చేయమనండి. వీళ్ళు కనిపెట్టిన సిద్ధాంతాలు ఉన్న రాజ్యాల్లో అదేం జరగాలి? అమానుషంగా చంపేశారు లక్షల మందిని, అమాయకులను కూడా. మరి వాటిని వీళ్ళు సమర్థిస్తారు, ఇక్కడికి వచ్చేసరికి వ్యతిరేకిస్తారు. పక్షపాత మేధావి అంటే అదే. మేధావి అంటే ప్రపంచమంతా ఒక్కటే. మేధావి అంటే ఒక్క మాటలో చెబుతున్నా, ఒక మాటలో లేకుండా. హృదయం ఉన్న మేధావి తన శరీరం తాను కాదు అని గ్రహిస్తాడు. ఆత్మజ్ఞానం కలిగిన వాడే మేధావి. ఆత్మజ్ఞానం లేనివాడెవడు? ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని సిద్ధాంతాలు కనిపెట్టినా మేధావి కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వాడే మేధావి. శంకరాచార్య ఒక్కడే మేధావి. ఆయన మార్గాన్ని అనుసరించిన వాడే